తీయగా చల్లగా. స్వాగతం అమ్మా. తను ఎంపిక చేసుకున్న పాట రచన శ్రీ సిరివెన్నెల, సంగీతం విజయ్ ఆంథనీ, గానం సంగీత కార్తిక్. మహాత్మా అన్న సినిమా నుంచి ఏం జరుగుతోంది అన్న పాట. శుభం, ఆల్ ది బెస్ట్ టు యూ. వేరియేషన్స్ని బాగా అద్భుతంగా పలికించాం. అట్లాగే ఈ సందర్భంగా సీతారామ శాస్త్రి గారి గురించి చెప్పాల్సిన సందర్భం. అండ్ ఆయన ఎన్నో అద్భుతమైన పాటలు ఉన్నాయి. సిరివెన్నెల సినిమాలో ప్రత్యేకంగా అయితే ఒక్కొక్క పాట ఒక్కొక్క డిక్షనరీ. అంత అద్భుతమైన పాటలు రాసిన సీతారామ శాస్త్రి గారి పాటను సెలెక్ట్ చేసుకోవటం బాగుంది. బాగా పాడారు. థ్యాంక్ యూ సార్. సినిమాలో ఒక ఒక సందర్భం ఉంటుందో ఉండదో, దానికి పర్పస్ ఉంటుందో ఉండదో తెలియదు, కానీ మా సీతారాముడు రాసిన తర్వాత ఆ సందర్భానికి ఒక కొత్త ప్రత్యేకత వస్తుంది. ఫస్ట్ లైన్ ఇంటి చరణంలో చదువు అమ్మ, చాలు పాడకండిలా. ఉబికొస్తోందేం కమ్మనైనా, ఉబికొస్తోందేం అన్నది బాగా తెలియాలి, తేటగా తెలియాలి. అక్కడ ఏదో గోముగా అన్నావు, ఆ దేం అన్నది నాకు అర్థం కాలే. ఇలాంటివన్నీ కూడా బాగా నోరారా అనాలి, లేకపోతే ట్యూన్తో వచ్చేప్పుడు అర్థం కాదు. ఉండుండిలా ఉబికొస్తోందేం, ఉబికొస్తోందేం కమ్మనైన కన్నీరు,
తీయనైన గుబులిది అంటే ఇవన్నీ చాలా కష్టం, చాలా జాగ్రత్తగా అనాలి. తర్వాత వాళ్ళు రెండు ట్రాక్లో పాడి ఆ అమ్మాయి ఆ ఎఫెక్ట్ కూడా ఇచ్చి పాడడం కోసం అని అది బ్రెత్లెస్గా కనపడుతుంది మనకు. నువ్వు అలాగే పాడుతున్నావు ఇప్పుడు, ఇంచుమించుగా బ్రెత్లెస్గా పాడేసావు చివరిదాకా, బట్ వేదిక మీద పాడుతున్నప్పుడు నువ్వు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అక్కడ మధ్యలో ఎక్కడైనా ఊపిరి తీసుకోవచ్చు. ఆ చివరికి వచ్చేసరికి కష్టపడుతున్నావు, నాకు అర్థమైంది. అది హే అని ఎక్కడో వస్తుంది ఒక చోట, ఆ లైన్ పాడు మొత్తం. ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది నా మనసుకి వాళ, ఏం వెతుకుతోంది, ఏం వెతుకుతోంది నా వయసు వేళ. అంతవరకు ఒకే ఊపిరిలో పాడావు నువ్వు, మధ్యలో ఇంకో చోట కూడా వస్తుంది ఎక్కడో అలాగా. అలాంటప్పుడు నువ్వు ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది తాళాలలివాళ, రెండు జరుగుతోంది తర్వాత ఒక చిన్న తెలిసి తెలియని చిన్న పాస్ తీసుకురామంటే సరిపోతుంది అన్నమాట. దీన్ని కొంచెం మెల్లోగా చేసి పాడగలవా అని. ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది నా మనసుకి వాళా, ఎలా పాడేవది పాడు. ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది నా మనసుకి వాళ. ఇది కనుక ఒరిజినల్గా ఇలాగే వాళ్ళు పాడుంటే మాత్రం అది తప్పు. నాకేం జరుగుతుందని ఆశ్చర్యపడుతూ చెప్పేటప్పుడు ఇంత గట్టిగా చెప్పకూడదు. ఇక్కడ ఏం జరుగుతోంది, ఏం జరుగుతోంది నా మనసుకి వాళ, ఏం వెతుకుతోంది, ఏం వెతుకుతోంది నా వయసు వేళ, అలా ఉంటే బాగుంటుంది. ఇది ఈ పాటకు సంబంధించిన కరెక్ట్ డైనమిక్స్. మంచి పాటతో మొదలెట్టాం కార్యక్రమం, బాగా ధాటిగా పాడావు, సంతోషం. తీయగా చల్లగా.